ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. తనను వెతకడానికి నా దగ్గరున్న ఒకే ఒక్క ఆధారం ఈ లాకెట్నమ్మా. ఈ లాకెట్ నాకు ఒక షాప్ దగ్గర దొరికింది. అప్పుడే నా మనవరాలు వర్ష ఇక్కడే ఎక్కడో ఉందని నాకు అర్థమైంది. అంటే శంకర్ ప్రసాద్ గారి మనవరాలు వర్షని నేనేనా? సమంత నా సొంత అక్క, ఈ సూర్యం తాతయ్య నా సొంత తాతయ్య, వీళ్ళంతా నా కుటుంబమా. నేను ప్రాణంగా వెతుకుతున్న నా మనవరాలు వర్ష, నా ప్రాణ స్నేహితుడు దేవరాజు కూతురు కీర్తి నాకు ఒకేసారి దూరమయ్యారమ్మా. కనీసం పేపర్లో ప్రకటనిస్తేనైనా నా వర్ష నా దగ్గరకు వస్తుంది. అప్పుడు శంకర్ ప్రసాద్కి తనని అప్పగించొచ్చని ఎన్నో అనుకున్నాను. అయినా ఇదంతా ఇప్పుడు ఎందుకు అడుగుతున్నావమ్మా? ఎన్నాళ్ళు మాకు ఎవరూ లేరు అనుకుంటూ మా వాళ్ళందరికీ నేను దూరంగా బ్రతుకుతున్నాను తాతయ్య. ఏమైందమ్మా అలా ఉన్నావు, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదు తాతయ్య, మీరు చెప్పిన మాట వినేసరికి నాకేదో గుర్తొచ్చింది. ఎన్నాళ్ళు మేము ప్రేమగా తాతయ్య అని పిలుచుకునే మీరు మీ మనవరాళ్ళ కోసం ఎంతలా తప్పిస్తున్నారో నాకు ఇప్పుడే తెలిసింది కదా. అదే ఆలోచిస్తున్నాను. మీ మనవరాలు వర్షని నేనే అన్న నిజం ఎప్పుడు ఎవ్వరికీ తెలియకూడదు. అలా తెలియడం వల్ల ఏ ప్రయోజనమూ ఉండదు. నా అక్క సమంత జీవితం నాశనం అవుతుంది. అలా జరగకూడదు. చూడమ్మా, నువ్వు నీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నావు నాకు తెలుసు, కానీ నేను నీకు మాటిస్తున్నాను, ఏం చేసినా సరే నీకు వంశీకి పెళ్లి జరిపిస్తాను, మీరిద్దరు కలిసి జీవించేలా చేస్తాను. వద్దు తాతయ్య, దానివల్ల ఎవరికి ఏ ప్రయోజనమూ ఉండదు. ఈ జన్మకి సమంత వంశీ కలిసే ఉండాలి. వాళ్ళని విడదీసి వంశీని పెళ్లి చేసుకోవాలనే కోరిక నాకు లేదు. మీరు నాకు మాట ఇవ్వండి తాతయ్య. ఏంటమ్మా? వాళ్ళిద్దరూ ఒకటయ్యే వరకు నా ఉనికిని మీరు ఎవ్వరికీ చెప్పకూడదు. నా మీద ఏమాత్రం అభిమానమున్నా ఈ నిజాన్ని మీలోనే దాచుకోవాలి. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నువ్వు ప్రేమించిన వాణ్ణి నీకు దూరం చేసినా ఆ మనిషి మీద నీకెందుకమ్మా అంత జాలి? తను నా అక్కని తెలిసాక తనకి ద్రోహం చెయ్యాలని నేనెలా అనుకుంటాను తాతయ్య. ఏం లేదు తాతయ్య, తను చెడ్డగా ఆలోచించినా నేను చెడ్డగా ఆలోచించకూడదు కదా. అప్పుడు ఇద్దరికీ తేడా ఏముంటుంది? జరిగిందేదో జరిగిపోయింది, ఇంక దాని గురించి మీరేం ఆలోచించకండి. దయచేసి నా గురించి సమంతతో చెప్పనని నాకు మాట ఇవ్వండి తాతయ్య. నిన్ను కన్న తల్లిదండ్రులు చాలా గొప్ప వాళ్ళమ్మా. నువ్వు బాధపడుతూ ఇంకొకరికి మంచి జరగాలని చూస్తున్నావు. అది మనిషిగా నా ధర్మం తాతయ్య. మీరు ఏ తప్పు చెయ్యకపోయినా అన్యాయంగా శిక్ష అనుభవిస్తున్నారని నాకు అర్థమైంది. మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. మిమ్మల్ని చూడాలని అనిపించింది, అందుకే ఇక్కడికి వచ్చాను తాతయ్య. ఎందుకు స్వామి మాలాంటి వాళ్లతో ఇన్ని ఆటలాడతావు? నేను అక్క దగ్గరున్నప్పుడు తనకు నేను, నాకు తను తప్ప మాకు ఎవ్వరూ లేరు అనుకున్నాను.
కానీ నాకు అందరూ ఉన్నారని, నాకు ఒక పెద్ద కుటుంబం ఉందని అప్పుడు తెలియకుండా చేశాం. తీరా ఇప్పుడు నా తాతయ్యలు, నానమ్మ, అక్క ఇలా అందర్నీ చూపించావు, నా కుటుంబం ఇది అని తెలిసేలా చేశాం. కానీ ఇప్పుడు నేను నా వాళ్ళని కలుసుకునే పరిస్థితి లేకుండా చేశావు. అప్పుడు ఒంటరిని చేశావు, ఎప్పుడు ఒంటరిగానే మిగిల్చావు. నేనేం పాపం చేశాను స్వామి? అందరూ కావాలని కోరుకున్నా నేనందరికీ దూరంగా అజ్ఞాతంలో బ్రతికే పరిస్థితి వచ్చింది. నాకు తెలియకుండానే శంకర్ తాతయ్య నాకు సాయం చేశారు. నానమ్మ వర్ష అనే పేరు నాకు ఉంది కాబట్టి నన్ను తన సొంత మనవరాలుగా ప్రేమించారు. నేనే మీ చిన్న మనవరాలు వర్షిణి అని చెప్తే వాళ్ళు నన్ను నెత్తి మీద పెట్టి చూసుకుంటారు, గుండెల్లో పెట్టుకుని ఎంతో ప్రేమని కురిపిస్తారు. కానీ తర్వాత జరిగే పరిణామం ఏంటి? నేను ఆ ఇంట్లో అడుగు పెట్టి ఎన్నాళ్ళు అపురూపంగా పెరుగుతున్న అక్కని ద్వేషించేలా చెయ్యాలా? ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలి? సమంతని వంశీకి దూరం చేసి నాకు దగ్గర చేస్తే పెద్ద మనవరాలకి అన్యాయం చేసిన వారవుతారు. అలా అని వంశీని నాకు దూరం చేస్తే చిన్న మనవరాలకి అన్యాయం చేసిన వారవుతారు. ఏ బాధని తాతయ్య ఎలా తట్టుకుంటారు? నేను తన సొంత చెల్లిని కాను, శంకర్ సార్ మనవరాల్ని, ఇంక తనకి నాకు ఏ సంబంధం లేదు అని రాణి అక్కకు తెలిస్తే తను ఎలా రిసీవ్ చేసుకుంటుంది? నాకంటూ ఎవ్వరూ లేరు అని బాధపడుతున్న నాకు ఇంతమంది ఉన్నారని నిజాన్ని తెలిసేలా చేశావు. అందుకు ఎప్పటికీ నీకు రుణపడి ఉంటాను. గోత్రం చెప్పండమ్మా. పైడిపాల గోత్రం. అసి యజమానస్య సహా కుటుంబస్య సభాంగస్య క్షేమస్ ధైర్య ధైర్య వీరి విజయాభాయ. స్వామి, నా కుటుంబం ఎప్పుడూ ప్రశాంతంగా ఉండాలని నేను నిన్ను కోరుకున్నాను. కానీ ఆ ప్రశాంతత మాత్రం నా ఇంట్లో ఎప్పుడూ దొరకడం లేదు. మా దగ్గర పెరిగిన సమంత మొండిగా మారేలా చేశావు. దాన్ని మార్చలేక ఏం చెయ్యాలో తెలియక నాలో నేనే బాధపడుతున్నాను. ఇక మా రెండో మనవరాలు వర్షని తనెక్కడుందో తెలీదు, ఎలా ఉందో తెలీదు. అసలు మేమంటూ ఉన్నామని తనకి తెలుసో లేదో కూడా మాకు తెలీదు. నాకు తెలిసింది నానమ్మ, మీరెవరో నాకు తెలిసింది. నేనే మీరు వెతుకుతున్న వర్షని అని చెప్పే పరిస్థితుల్లో లేను. వర్ష ఎప్పుడు కనబడుతుందా అని ఆయన కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అన్నయ్య దగ్గర పెరుగుతుందేమోనని ఇన్నాళ్ళు మేము అనుకున్నాము. కానీ తన దగ్గర లేదన్నా సరే ఏదో జరిగిందని సరిపెట్టుకున్నాము. నా కుటుంబంలో ఇంకా ఎలాంటి అల్లకల్లోలాలు రాకుండా నువ్వే కాపాడు తండ్రి. నా మనవరాలు వర్ష ఎక్కడున్నా సరే మా కనిపించేలా చెయ్యి స్వామి. ఇష్టకామ్యార్థములు సిద్ధ్యర్థం, మనోవాంఛాబలు సిద్ధ్యర్థం. పూజారి గారు, ఇది స్వామివారికి నైవేద్యం పెట్టండి, గుళ్ళో అందరికీ పంచాలి. అలాగేనమ్మా. సృష్టిక
కర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. ఆ అమ్మకి తెలియని చిత్రాలు ఎన్నో, ఈ సృష్టిని స్తంభింపచేసే తంత్రాలు ఎన్నో. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించినదొక అమ్మ. చేతి వంట ఎలా ఉంటుందో నాకు తెలీదు, మా అమ్మ ఎలా ఉంటుందో కూడా నాకు తెలీదు. కానీ ఈరోజు మీ చేత్తో చేసిన ఈ ప్రసాదం తింటూ ఉంటే అమ్మ వంట తిన్నట్టు అనిపిస్తుంది. నిన్ను చూస్తుంటే అమ్మని చూశాను అన్నట్టు అనిపిస్తుంది. నా అనే వాళ్ళు కనబడితే ఎంత ఆనందంగా ఉంటుందో ఈరోజు నా మనసుకి తెలుస్తుంది. ఇప్పుడే వచ్చి నిన్ను పట్టుకుని ఏడవలనుంది. నువ్వు వెతుకుతున్న మీ వర్ష నేనే నానమ్మా అని నీకు చెప్పాలని, నీ ఒళ్ళో తల పెట్టుకుని పడుకోవాలని ఉంది. నా గురించి తెలిస్తే మీరు నన్ను ఎంత ప్రేమిస్తారో తెలుసు. కానీ నేను ఆ ఇంటికొస్తే నా అక్క సమంత జీవితం ఏమవుతుందో అని బాధగా ఉంది. నీకు తెలుసా నానమ్మ, సమంత నా అక్క అని తెలియకముందే వంశీని నీతో కలుపుతానని మాటిచ్చాను. ఇప్పుడు తను అక్క అని తెలిసాక నా మాట నేను నిలబెట్టుకోవాలి. అందుకే వర్ష గురించి నువ్వు ఎంత తప్పిస్తున్నా నీకు కనిపించేంత దూరంలోనే నేనున్నా, నీ కళ్ళ ముందుకు రాలేకపోతున్నాను. నన్ను క్షమించు నానమ్మ. తాతయ్యా, చెయ్యని తప్పుకి జైల్లో ఉండి మీరెంత నరకాన్ని చూస్తున్నారో నాకు అర్థమైంది. జీవితం అంటే ఒక్కోసారి అంతేనమ్మా. మన పొరపాటు లేకపోయినా అందరూ మనది తప్పంటారు, దోషిగా చూస్తారు, ఏం చెప్పినా వినిపించుకోకుండా నిందలు వేస్తారు. స్నేహితుడు నా ప్రాణం అనుకున్నవాడే నన్ను అపార్థం చేసుకున్నాడు. సొంత చెల్లిగా చూసుకున్న పూర్ణ కూడా నాదే తప్పని నమ్మింది. నా వాళ్ళు నాకు దూరం అయ్యారమ్మా. నా అనుకునే వాళ్ళు నా మీద ఎన్నో నిందలు వేశారు. వాటన్నిటితో పోలిస్తే ఇప్పుడు నేను అనుభవిస్తున్న శిక్ష పెద్ద శిక్ష కాదమ్మా. లేదు తాతయ్య, మీరు తప్పు లేకుండానే ఇలా బాధపడటం మేము తట్టుకోలేకపోతున్నాము. మీరే తప్పు చేయలేదని కోర్టు తీర్పు వస్తుంది, మీరు తొందరలోనే బయటకు వస్తారు. ఇది నీ ఆశమ్మా, నిజం కాదు. అందరూ కలిసి ఎప్పుడో ఒక అబద్ధాన్ని నిజం చేసేశారు. కోర్టు కావాల్సింది సాక్ష్యాలు. ఆ సాక్ష్యాధారాలన్నీ నన్ను దోషిగా చూపిస్తున్నాయి. ఇక నేను నిర్దోషిగా ఎలా బయటకు వస్తానమ్మా? సూర్యం గారు, ఏ నారాయణ అయితే మీరు దోషి అని చెప్పాడో అదే నారాయణ మీ తప్పేమి లేదని రేపు కోర్టులో చెప్పబోతున్నాడు. ఇదంతా తనతో ఎవరో చేయించారన్న విషయం కూడా కోర్టులో చెప్పబోతున్నాడు. మీ మీద వేసింది నిందే తప్ప నిజం కాదు అని కోర్టు ముందు ఆ నారాయణ ఒప్పుకోబోతున్నాడు. ఏంటి బాలాజీ నువ్వు అనేది? నారాయణ అలా ఎందుకు చెప్తాడు? నేను రాణి కలిసి నారాయణతో మాట్లాడొచ్చాం సార్. మీకు సంగతి తెలుసా, నారాయణకు దేవరాజ్ అంటే ఎంతో అభిమానం. అలాగే దేవరాజ్ కూతురు కీర్తి అన్న కూడా తనకంతే ప్రేముంది. అందుకే మన రాణి కీర్తిలా వెళ్ళి నారాయణతో మాట్లాడింది. తను మాట్లాడుతున్నంతసేపు నేను కూడా చాలా ఆశ్చర్యపోయాను.
నిజంగా కీర్తి వచ్చి మాట్లాడిందా అన్నట్టు మాట్లాడింది. కీర్తిని తను చూడలేదు, మనం చూశాం. కీర్తి చిన్నప్పుడు ఎంత కమాండింగ్గా మాట్లాడేదో అచ్చు గుద్దినట్టు రాణి అలాగే మాట్లాడింది. దాంతో కీర్తియే తనతో మాట్లాడుతుందని ఆ నారాయణ నమ్మేసి తన తప్పు తెలుసుకున్నాడు. ఏంటమ్మా మీ అభిమానం? నేను మీకేం చేశానని, నేను మీకేమవుతానని నా మీద ఇంత ప్రేమను చూపిస్తున్నారు? ఎవరూ లేని మాకు తాతయ్యగా తోడుగా వచ్చారు. నేను కష్టాల్లో ఉన్నప్పుడు ఆ దేవుడు రక్షిస్తాడు అని ధైర్యం చెప్పారు. నాకు సమస్య వచ్చినప్పుడు నేను అడగకుండానే పరిష్కారాన్ని మీరు చూపించారు. ఫ్యాక్టరీ మా చేయి జారిపోకుండా నా పేరు మీద రాశారు. ఇదంతా నేను మీకు ఏమవుతానని చేశారు? మనవరాలు అన్న అభిమానంతోనే కదా, మరి నన్ను మీరు మనవరాలుగా చూసినప్పుడు నా తాతయ్య చెయ్యిని తప్పుకి జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉంటే నేనెలా చూస్తూ ఊరుకుంటాను? అందుకే మిమ్మల్ని బయటకు తీసుకురావడానికి నా వంతు ప్రయత్నం నేను చేశాను. ఆ కీర్తి ఎవరో నాకు తెలియదు, ఆ దేవరాజు ఎవరో నేనెప్పుడూ చూడలేదు. కానీ వాళ్ళు ఎలా మాట్లాడేవారు, ఎలా ఉండేవారు బాలాజీ గారు నాకు చెప్పారు. అది తెలుసుకుని వెళ్ళి మాట్లాడాను. నారాయణ కూడా తన తప్పు తెలుసుకుని మారతాను అన్నాడు. నిజం చెప్తాను అని నాకు ఒట్టేసి మరీ చెప్పాడు. మీరు తప్పకుండా బయటకు వస్తారు తాతయ్య, మీలాంటి మంచివాళ్ళు ఇలా జైల్లో ఉండటం మంచిది కాదు, అందుకే ఇదంతా చేశాను. అమ్మరాణి, అన్నీ మంచి జరుగుతున్నాయమ్మా. నీకు విషయం తెలుసా? మన వర్ష ఏంటి తాతయ్య, వర్ష అంటున్నారు? వర్ష ఎక్కడుందో తెలిసిందా? లేదమ్మా. అదే, నేనే నిన్ను అడగబోతున్నాను వర్ష జాడేమని తెలిసిందా అని. లేదు తాతయ్య, కానీ కానీ ఎప్పటికైనా వస్తుందన్న ఆశతోనే కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. నీలాగే వర్ష కూడా చాలా గొప్పదమ్మా. తనిప్పుడు బయటికి వస్తే సమంత జీవితం అన్యాయం అవుతుందని అజ్ఞాతంలో గడుపుతుంది. ఈ విషయం నీతో చెప్పొద్దు అని నా దగ్గర ఒట్టు వేయించుకుంది. లేదంటే నేను చెప్పేసేవాణ్ణమ్మా. నేను జైలు నుంచి బయటకు వచ్చాక తప్పకుండా వర్షతో మాట్లాడి మళ్ళీ మీ ఇద్దరిని కలుపుతాను తల్లి. నమస్తే మేడం. ఏంటి రంగస్వామి, బాగున్నావా? మీ దయ వల్ల బాగానే ఉన్నాను మేడం. మాకొచ్చే జీతం కన్నా మీరు మాకిచ్చేది ఎక్కువగా ఉంది కదా. మా కుటుంబం చాలా హ్యాపీగా ఉంది మేడం. జైల్లో ఉంటూ నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇస్తున్నావు కదా, అందుకే నీకెంత కావాలంటే అంత ఇస్తున్నాను. ఏంటి అర్జెంటుగా కలవాలి అన్నావు? ఇది ఫోన్లో చెప్పేది కాదు కాబట్టి మిమ్మల్ని ఇలా పర్సనల్గా కలవాలని అడిగాను మేడం. ఏంటి రంగస్వామి, మళ్ళీ ఆ నారాయణ ఏమైనా తెలివితేటలు చూపిస్తున్నాడా? అవును మేడం, నిన్నెవరో ఇద్దరు వచ్చారు, ఆవిడతో నారాయణ మాట్లాడాడు, కీర్తి అంటూ ఏడ్చాడు, ఆవిడ్ని ఎంతగానో బతిమిలాడుకున్నాడు. మీరే ఇదంతా తనతో చేయించారని వాళ్ళకి చెప్పేశాడు. నారాయణ ఇప్పుడు కోర్టులో మళ్ళీ అప్రూవర్గా మారబోతున్నాడు మేడం. ఇదంతా మీరే చేయించారని చెప్పబోతున్నాడు మేడం. మీరు తనతో మాట్లాడినవన్నీ సాక్ష్యాధారాలతో నిరూపించబోతున్నాడు మేడం. దాంతో సూర్య నిర్దోషిగా బయటకు వస్తాడు, మీరు దోషిగా జైల్లోకి వెళ్తారు మేడం.
నారాయణ అంతకు తెగించాడా? ఏమీ చేయలేళ్లే, జైల్లో రెస్ట్ తీసుకుంటాడు అని నేను కూడా పెద్దగా పట్టించుకోకుండా వదిలేశాను. ఇప్పుడు నన్ను ఇరికించే ప్రయత్నం చేస్తే చూస్తూ ఎందుకు ఊరుకుంటాను? నువ్వు నాకు సాయం చేస్తావా? ఏంటి మేడం చెప్పండి. నారాయణ కోర్టు దాకా వెళ్ళకూడదు, నోరు విప్పకూడదు, జైల్లోనే సమాధి అయిపోవాలి. అంటే ఏంటి మేడం, జైల్లోనే చంపేయమంటారా? నేను చెప్పింది అదే కదా మేడం. జైల్లో ఉన్న ఖైదీ చనిపోయాడంటే తప్పకుండా హై లెవెల్లో ప్రెషర్ వస్తుంది, అప్పుడు నా ఉద్యోగానికి ప్రమాదం కదా. నువ్వు నాకు ఈ సహాయం చేశావే అనుకో, నీకు ఎలాంటి ప్రెషర్ రాకుండా నేను చూసుకుంటాను. పై లెవెల్లో నేను మాట్లాడతాను, నీకు కావలసినంత డబ్బు కూడా ఇస్తాను. చేస్తాను మేడం, మీరు ధైర్యంగా ఉండండి, వాడు నోరు విప్పడు. రంగస్వామి, ఆలస్యం అమృతం విషయం అంటారు, అందులో ఇలాంటి వాళ్ల విషయం ఎక్కువ లేట్ చేయకూడదు. వాడి గొంతు ఈరోజే మూగపోవాలి, వాడి గొంతులో ఉన్న ప్రాణం ఈరోజే గాల్లో కలిసిపోవాలి. దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నువ్వే నా భార్య కావాలని, నా జీవితంలోకి రావాలని నాతో పాటు నా వాళ్ళందరూ కోరుకుంటున్నారు. ఇది నా అభిప్రాయం, నా మనసులో ఉన్న ప్రేమ నీకు చెప్పానంతే. నువ్వు దీన్ని తప్పుగా మాత్రం అర్థం చేసుకోకు. నీ మనసులో నా గురించి ఏమనుకుంటున్నావో నిరభ్యంతరంగా చెప్పు.